హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. మీరు చూస్తున్నారు మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రాఖీ పౌర్ణమి, దాని విశిష్టత, ఆ రాఖీ పౌర్ణమి మనం ఎందుకు జరుపుకుంటున్నామో, దాని విశేషాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రాఖీ పౌర్ణమి విశిష్టత మరియు దాని చరిత్ర గురించి తెలుసుకోబోయే ముందు మీకు నా యొక్క చిన్న విన్నపం. అదేంటంటే, మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో చూస్తే గనక, ప్లీజ్ దయచేసి మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో మీకు రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక విషయంలోకి వెళ్దాం, పదండి. రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. భార్యాభర్తకు, సోదరి సోదరులకు కట్టే రక్షాబంధం ద్వారా వారి తలపెట్టే కార్యాలు విజయవంతం కావాలని, సుఖ సంతోషాలు సంపదలు కలగాలని ఆకాంక్షించే చక్కని సాంప్రదాయం రాఖీ పండుగ విశిష్టత. రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వారికి నూతన వస్త్రాలు, కానుకలు సమర్పిస్తారు. అందరూ కలిసి ఆత్మీయంగా భోజనం చేస్తారు. అయితే ఫ్రెండ్స్, అసలు ఈ పండుగ ఎలా ప్రారంభమైంది, దాని చరిత్ర ఏమిటి, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది ఇంద్రాణి. సరిగ్గా ఆ రోజే రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణలను పూజించి రక్షను దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడి చేతికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి అనగా ఇంద్రాణి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచరించడమైందని పురాణాలు మనకు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, రాఖీ పౌర్ణమి విశిష్టత మరియు దాని చరిత్ర గురించి తెలుసుకున్నాము. ఈ పండుగ గురించి పూర్తి వివరాలను మీకు అందించాను అని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. కానీ ఫ్రెండ్స్, మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఆసక్తికర అద్భుత విషయాలను మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శ్రావణ్ కుమార్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, టేక్ కేర్.